மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஈஸ்வரோ குருராத்மேதி மூர்த்தி பேத விபாகினே வ்யோமவத் வ்யாப்த தேஹாய தக்ஷிணாமூர்த்தயே நமஹ. ஓம் பிரணவானந்த சந்தாத்ரீம் விஸ்வம் ஹர விவேசினீம் வந்தே சரஸ்வதீம் வித்யாம் அகண்டானந்த சித்தயே. ஓம் சர்வோபப்ளவரஹித ப்ரஜ்ஞானகன ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஸ்ரீமத் அகண்ட சச்சிதானந்த ஸ்வரூபாத்மீய சமஸ்த தேவி தேவதல ஸ்வரூபங்களும் சமஸ்த ரிஷீஸ்வரர்லு முனீஸ்வரர்லு இக்ஷேத்ராதிஷ்டான தெய்வ ஸ்வரூபங்களும் பூஜ்ய சுவாமிவாரி ஸ்வரூபங்களும் ஸ்ரோத்ரபிருந்த ஸ்வரூபంలో వెలుగుంద సచ్చిదానంద పరంధామ హృదయపూర్వక వందనమందారా సమర్పిస్తూ, ప్రియ ఆత్మబంధువులారా, మనం శ్రీ శివగీత తృతీయ అధ్యాయం చింతన చేసుకుంటూ ఉన్నాం. తృతీయాధ్యాయం మూడవ అధ్యాయం చింతన చేసుకుంటూ ఉన్నాం. 12 శ్లోకాలు సంపన్నమయ్యాయి. మూడవ అధ్యాయంలో 12 శ్లోకాలు. శ్రీరామచంద్రుల వారు అగస్త్య మహర్షి అని అడుగుతూ ఉంటారు. ఏది విరజాదీక్ష నిరూపణ యోగ విరజాదీక్ష విరజాదీక్ష నిరూపణ యోగ విరజాదీక్ష నిరూపణ వినబడింది అసలు విరజాదీక్ష నిరూపణ యోగ అది ప్రారంభంలో చెప్పుకున్నాను. ఆ ప్రసంగంలో శ్రీరామచంద్రుల వారు అంటారు అగస్త్య మహర్షుల వారితో, తమరు చెప్పినటువంటి తత్వబోధ యథార్థమే నిజమే, కానీ నేను క్షత్రియుడను, నా భార్య రాక్షసుల చేత అపహరింపబడి ఉంది, ఈ సమయంలో ఈ తత్వబోధతో నాకేమి ప్రయోజనం, నా మీద అనుగ్రహం కలిగి ఉంటే నాకు మంచి ఉపాయం అటువంటి ఉపాయం చెప్పండి, ఏ ఉపాయం చేతనైతే నేను ఆ సముద్రాన్ని దాటి ఆ రాక్షసుని బలవంతుడైన రాక్షసుని హతమార్చి నా భార్యను నేను వెనక్కి తీసుకురాగలుగుతానో అటువంటి ఉపాయం సెలవు ఇవ్వండి. తమరి కంటే మించినటువంటి గురుదేవులు గురువుగారు ఈ సమయంలో నాకు అందుబాటులో లేరు. తస్మాత్ తస్య వధోపాయం లంఘయిత్వా ముదిం రణే బ్రూహి మే మునిషార్దూల త్వత్తో నాన్యోస్తి మే గురు. తమరి కంటే మించినటువంటి గురువు గారు లేరిప్పుడు, కాబట్టి తమ యొక్క చరణారవిందముల యందు శరణాగతి వేడుకుంటూ ఉన్నాను, తమరే నాకు ఈ విధమైనటువంటి ఉపాయం సెలవివ్వండి అని శ్రీరామచంద్రుల వారు అగస్త్య మహర్షుల వారితో ప్రార్థిస్తారు. ఎందుచేతనంగా ఎంతవరకైతే శిష్యుడు తన యొక్క అభిమానాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి గురువుగారి ముందు వినయంతో శరణాగతిని పొందడో అంతవరకు గురుదేవులు రహస్యాన్ని బోధించరు, బోధించకూడదు. అందుకని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చాలా 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 తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. యుద్ధరంగంలో వీళ్ళందరినీ చంపేస్తే వారు మరి భార్యలు
భర్తలు లేకపోతే వర్ణసంకరం అయితే మరి ఆ పిల్లలతో పెట్టించినటువంటి శ్రాద్ధాలు పితృదేవతలకు చెందవు కదా. ఈ పాపానికి అన్నింటికీ మూల కారణం మనం అవుతాం కదా, మేమవుతాం కదా. దుర్యోధనలాదులకి ఏమీ తెలియదు, మాకు కొద్దిగా తెలుసు అనేటువంటి అభిమానంతో శ్రీకృష్ణుని ముందు చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు వింటూ వింటూ ఉన్నాడు కానీ చెప్పలే. ఎంతవరకైతే శిష్యస్నేహం షాది మాం త్వాం ప్రపన్నం అని తన యొక్క అభిమానాన్ని అహంకారాన్ని, నేను జ్ఞానిని, నేను బాగా తెలుసుకుని ఉన్నాను, నాకు వేదాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు అనే అభిమానంతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు, అంతవరకు కృష్ణుడు నోరు విప్పలే. ఎప్పుడైతే శరణాగతి అన్నాడు, శిష్యస్నేహం షాది మాం త్వాం ప్రపన్నం, వెంటనే గురుదేవులకు ఒక బాధ్యత వచ్చి పడుతుందన్నమాట. నన్ను శరణం వేడినటువంటి వానికి భక్తి జ్ఞానాన్ని బోధించాలి అనేటువంటి ఒక బాధ్యత వచ్చి పడుతుందన్నమాట గురువుగారి సద్గురువులకు. మరి అగస్త్య మహర్షుల వారు సంతోషించారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్ అవతార పురుషుడు. మరి అగస్త్య మహర్షులు వారి దగ్గరికి రాకముందే వశిష్ఠ మహర్షులతో వారి ద్వారా కూడా జ్ఞానాన్ని పొంది, విశ్వామిత్రుల వారి ద్వారా కూడా అనేక దివ్యాస్త్రాలను పొందినటువంటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు నా దగ్గర వినయంగా శ్రద్ధాభక్తితో అడుగుతూ ఉన్నాడు కాబట్టి నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది అని చెప్పి అగస్త్య మహర్షులు వారు అంటున్నారు. అగస్త్య ఉవాచ ఏవం చే చరణం యాహి పార్వతీపతిమవ్యయం సచేత్ ప్రసన్నో భగవాన్ వాంఛితం వాంఛితార్థం ప్రయచ్చతి. మంచిది నాయన, ఈ తత్వజ్ఞానం ఈ సమయంలో అవసరం లేదు, నాకు ఓ మంచి ఉపాయం తెలియచేయండి, నా భార్యను వెనక్కి తీసుకురావటానికని అడుగుతూ ఉన్నా కదా. ఇదే పట్టుదలగా ఉంటే పార్వతీపతిని శరణ వేడు. ఏవం చే చరణం యాహి పార్వతీపతి అవ్యయం, వ్యయము లేనటువంటి నాశరహితమైనటువంటి పార్వతీపతిని శరణు వేడు. ఆ భగవంతుడు ప్రసన్నుడైతే సచ్చేత్ ప్రసన్నో భగవాన్ వాంఛితార్థం ప్రయచ్చతి. వాంఛితార్థం కోరినటువంటి కోరికే ఆ పార్వతీ పరమేశ్వరుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు అని చెప్పి అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రుల వారు చెప్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల శరణ వెళ్లకుండా ఆ భయంకరమైనటువంటి ఆ రావణాసుడిని జయించలేవు. ఎందుచేత ఆ రావణాసుడు ఎటువంటి వాడు అంటే దేవతలను దానవులను కూడా జయించి వాళ్ళందరినీ తనకి దాసదాసీలుగా తయారు చేసుకుని ఉన్నాడనమాట. దేవై రజేయ శక్రాద్యై హరిణ బ్రహ్మణాపి వా సతేవత్య కథం వాస్యాత్ శంకర అనుగ్రహం వినా. శంకరుని యొక్క అనుగ్రహం లేకపోతే ఆ బలవత్తరమైనటువంటి ఆ వేద వేదాంగవేత్త అనేక దివ్యాస్త్రములతో కూడినటువంటి ఆ రావణాసుడిని జయించడం సాధ్యము కాదు. ఎందుచేత శక్రుడు అనగా ఇంద్రుడు, ఇంద్రుని ద్వారా కానీ హరి ద్వారా కానీ బ్రహ్మ ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా వధించడానికి సాధ్యం కాదు అటువంటి వ్యక్తి. కనుక అటువంటి వ్యక్తిని జయించాలి అంటే రావణాసురుణ్ణి శంకర అనుగ్రహం తప్పనిసరిగా పొంది తీరాలి. ఆ శంకర అనుగ్రహం అంటే ఏదో చాలా పుస్తకాల్లో చాలా మంత్రాలు ఉన్నాయి కదా అనుకుంటారు చాలామంది. గురుదేవుల ద్వారా తీసుకున్నటువంటి మంత్రమే గొప్ప మంత్రం, గురుమంత్రం అన్నది. అందుకని పరంపరగా రావాలి, గురు పరంపరగా మంత్రోపదేశాన్ని స్వీకరించాలి. దానిలో ఉన్నటువంటి రహస్యాలు గురుదేవులు చెప్తారన్నమాట. బాహ్య పూజ ఎలా చేయాలి, మానసిక పూజ ఎలా చేయాలి, దానికి కీలకం ఏమిటి, బీజం ఏమిటి, ఇవన్నీ చెప్తారన్నమాట. కనుక గురు పరంపర ద్వారానే మంత్రోపదేశం గ్రహించి స్వీకరించి ఆ మంత్రాన్ని జపం ధ్యానం చేస్తే దాని యొక్క ఫలితం అత్యంత శీఘ్రంగా విశేషంగా లభిస్తుంది మనకి. ఇంతవరకు ఎంత మహాత్ములు అయి ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు, భవిష్యత్తులో కాబోతున్నారు, అందరు కూడా గురు పరంపరగా వచ్చినటువంటి మంత్రోపదేశం స్వీకరించాలి.
ఏ గురువుకైనా ఏ విద్యకైనా గురువు లేకున్న ఆ విద్య పట్టుబడదు. కావునను అభ్యాసికి గురుశిక్ష కావలయు నారాయణ అని చేయట తరిగముండ వెంకమాంబ గారు. ఏ విద్యకైనా సరే గురువు ఉండాలి, గురువు లేనిది ఏ విద్య పట్టుబడదు. మరి చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామీజీ రమణ మహర్షుల వారికి ఏ గురువు గారు ఉన్నారు, రమణ మహర్షుల వారికి ఏ గురువు గారు ఉన్నారు, సాయిబాబా గారికి ఏ గురువు గారు ఉన్నారు. గురువు లేనిది జ్ఞానం పట్టదు. అయితే ఆ గురువు గారి ఉపదేశం ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు. పూర్వజన్మలో గురువుపదేశం తీసుకొని సాధన చేస్తూ ఆ సిద్ధిని పొందకముందే ప్రాణాలు విడిచిపెట్టేస్తే అటువంటి వ్యక్తి మళ్ళీ జన్మ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ సాధన, ఏదో కొద్దిగా సంకల్పం ఉండిపోయింది భోగభాగ్యాలు అనుభవించడానికి, ఆ భోగభాగ్యాలు అనుభవించిన తరువాత కానీ లేక ప్రారంభం జన్మ నుంచి కానీ మళ్ళీ ఆధ్యాత్మిక సాధన. పూర్వాభ్యాసేన తేనైవ హిరేతే హ్యవశోపి సహ, పూర్వజన్మలో చేసిన అభ్యాసం ఉందే ఆ అభ్యాసం వలన అవశుడై అటువైపు లాక్కి వెళ్ళబడతాడనమాట. కనుక ఎంతమంది ఎంతమంది చాలామంది జన్మించిన తర్వాత చాలా కాలం భక్తి అంటే వారికి తెలియదు, కానీ కొంతకాలం లౌకికమైనటువంటి అనుభూతులు అనుభవాలు పొందిన తరువాత భక్తిలో సర్వశ్రేష్ఠులుగా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఆ విధంగా శ్రీమంతుల యొక్క ఇళ్లలో పుట్టవచ్చు శ్రీమాశ్చ, లేదంటే పేదవారిళ్లలో కూడా జన్మించవచ్చు. కానీ ఆ పూర్వజన్మలో చేసిన ఆధ్యాత్మిక సాధనలు అక్కడి నుంచి ముందుకి చేయటానికి అనుకూలతలు ఏర్పడతాయి. అందుచేత భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే, దైవానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా గురువుల్ని ఆశ్రయించాలి. గురుదేవులు మనకి తెలియజేస్తారన్నమాట. అందుకని గురు నానక్ గారు, కబీర్ గారు, వాళ్ళంతా కబీర్దాస్ గారు ఏమంటారు, గోవిందుడు గురుదేవులు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందు నేను ఎవరికి నమస్కారం చేయాలి, గురు గోవింద్ దోనో ఖడే కాకేలాగు బలిహారి గురుదేవ్. ఎందుచేత గురుదేవులు గోవిందుని గురించి చక్కగా చెబితే కదా శిష్యుడికి తెలుస్తుంది. గురుదేవులు చెప్పకపోతే గోవిందుడు ఎవరో ఎలా ఉంటారో వారి లీలలేమిటో ఎలా తెలుస్తాయి. అందుచేత గురువుని ముందు ఆశ్రయించాలి. అందుచేత సతేవద్య కథం స్యావాస్యా శంకరానుగ్రహం వినా అతస్వాం దీక్షిష్యామి. శ్రీరామచంద్రుల వారికి కూడా గురువుల అవసరం అయ్యింది. కనుక శ్రీరాముడి కంటే గొప్పవాడివా, సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడిగా చాలామంది మాట్లాడతారు కదా, వాదిస్తారు, ఏమి గురువు పనేముంది, మనకి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఈ పుస్తకాలతో అహంకారం పెరిగిపోతుంది. గురు పరంపరలో రాకపోతే, గురు పరంపరలో రాకపోతే అహంకారం పెరుగుతుంది గ్రంథాలతో పుస్తకాలు చదివి చదివి. కనుక ఒక గురు పరంపరలో ఉంటే ఒక పద్ధతిగా సాధన ఎలా జరుగుతుంది అని గురుదేవులకు విన్నవిస్తూ ఉండాలి సాధకుడు. జపం ఎలా చేస్తూ ఉన్నాం, ధ్యానం ఎలా చేస్తూ ఉన్నాం, సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని అప్పుడప్పుడు గురుదేవులతో వెళ్ళి శ్రద్ధాభక్తిపూర్వకంగా సేవ చేసి అడుగుతూ ఉండాలి, తన అనుభూతులు చెబుతూ ఉండాలి. అందుచేత దీక్షిష్యామి ఇక్కడ అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రుల వారితో చెప్తారు, హే శ్రీరామచంద్ర, శంకరుని అనుగ్రహం లేకపోతే జయించలేవు ఆ శత్రువును, కనుక విరజా దీక్షను నేను ప్రదానం చేస్తూ ఉన్నాను. ఈ మార్గం ద్వారా మర్త్యత్వాన్ని విడిచిపెట్టి తేజోమేడు అగుదువుగాక అని అగస్త్య మహర్షి వారు చెప్తున్నారు. తేన మార్గేణ మర్త్యత్వం హిత్వా తేజోమయోభవ, తపస్సు యొక్క తేజస్సు ఉంటుందన్నమాట. తపస్సు యొక్క తేజస్సు లేకపోతే కార్యాన్ని సాధించలేడు. అందుకని బ్రహ్మ తేజస్సు అంటారు కదా, బ్రహ్మ
బ్రహ్మ తేజస్సు ఉట్టి పడుతూ ఉంది అని అంటారు. బ్రహ్మ తేజస్సు ఉండాలి అంటే ఆత్మచింతన ఎక్కువగా ఉండాలి. ఆత్మచింతన, బ్రహ్మచింతన ఎక్కువగా ఉంటే బ్రహ్మ తేజస్సు వస్తుంది. మరి బ్రహ్మచింతన విడిచిపెట్టి మనం భ్రమచింతన ఎక్కువ చేస్తాం. ఏం చేస్తాం? భ్రమచింతన ఎక్కువ, భ్రమ సంసారాన్ని గురించి ఎక్కువ చింతన చేస్తాం. బ్రహ్మచింతన విడిచిపెట్టి భ్రమచింతన చేస్తాం కాబట్టి మన తేజస్సులు ఎలా ఉండేవి. అదేవిధంగా ఆత్మచింతన చేయాలి. ఆత్మన ఉదయం లేవగానే ఆత్మచింతనతో ప్రారంభించాలి. తింటూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, నిద్రపోయినా సరే ముందు ఆత్మచింతనతోనే ఇలా చేస్తూ ఉంటే మరి ఆ నిద్ర వచ్చిన తర్వాత కూడా అది కూడా సమాధిగా మారిపోతుంది. లేవగానే మళ్ళీ అదే జ్ఞాపకానికి వస్తుంది. కనుక ఆ విధంగా ఆసుప్తేరామృతే కాలం నయ్యేత్ వేదాంత చింతయా, నిద్ర వచ్చే వరకు వేదాంత చింతలో ఉండాలి. మరి ఎన్ని సంవత్సరాలు చెయ్యాలి అంటే ఆమృతే కాలం, మరణం వచ్చే వరకు, అనగా శరీరం నుండి ఈ ప్రాణశక్తి విడివడే వరకు, ప్రాణాలు పోయే వరకు ఆత్మచింతన వేదాంత చింతన విడిచిపెట్టకూడదు. అందుచేత తేజోమయుడు ఎప్పుడవుతాడు అంటే ఈ దీక్షను గ్రహించి దానిని బాగా అనుష్ఠానంలో పెట్టుకుంటే, ఆచరణలో పెట్టుకుంటే అప్పుడు తేజోమయుడు అవుతాడు. తేజోమయోభవ, తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి శరీరము మాంసమయ శరీరం, గురువుల ద్వారా మంత్రదీక్ష స్వీకరించి ఆ జప ధ్యానాలు చేస్తే తేజోమయ దివ్యమయ మంత్రమయ శరీరం అవుతుందన్నమాట. ఆ విధంగా చెప్తూ ఈ దీక్ష ఎందుకు తీసుకోవాలి అంటే నీ యొక్క లక్ష్యాన్ని సాధించటానికి, లక్ష్యం సిద్ధించటానికి ఆ శత్రువుల యొక్క చెరలో ఉన్నటువంటి ధర్మపత్నిని మళ్ళీ తీసుకురావటానికి అవసరం. ఏన హత్వా రణే శత్రున్ సర్వాన్ కామానవాప్స్యసి భుక్త్వా భూమండలం చాంతే శివసాయుధ్యమాప్స్యసి. ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తూ సుఖాలను అనుభవిస్తూ ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందగలవు శ్రీరామ అని అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రుల వారు బోధిస్తున్నారు. కనుక ఈ అపార సంసార సాగరంలో స్వయంగా నేనే, కొంతమంది స్వయంగా ఈదుకుంటూ ఆ నదికి అవతలి ఒడ్డుకు చేరుకుంటారు, కానీ అందరి వలన సాధ్యం కాదు కదా. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు గంగానది దాటేటప్పుడు పైసలు లేవంట, లేకపోయేసరికి ఏం చేశారు, ఇంకా ఈదుకుంటూ వచ్చేసారు. ఇంకా ఒడ్డుకు చేరుకోవటానికి దగ్గరలో వచ్చారు, అంతట్లో అలసట వచ్చి కొద్దిసేపు ఆ వేగం వలన కొట్టుకుపోయారు కొంత దూరం. అదేవిధంగా మరి స్వామి వివేకానంద జీవ చరిత్రలో భారత ప్రధానమంత్రి, పూర్వ ప్రధానమంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితంలో కూడా ఆ నౌకకు పైసలు ఇవ్వటానికి డబ్బులు లేకపోయేసరికి వాళ్ళ పుస్తకాలు అవి తల మీద కట్టేసుకొని ఈదుకుంటూ వచ్చేవాళ్ళట గంగానదికి అవతల వైపు. లాల్ బహదూర్ శాస్త్రి గారి గృహం ఈ కాశీలోకి వచ్చి చదువుకోవాలంటే ఇలా చేసేవాళ్ళట. అప్పుడు ఎవరో పడవలో వస్తూ ఉన్నటువంటి ఒక ధనికులు చూసి ఆ పిల్లవాడిని, సన్నగా ఉంటారనమాట, సన్నగా ఉండేవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు, చాలా గొప్ప మేధస్సు కలిగినటువంటి యోగ్యులైనటువంటి ప్రధానమంత్రి గారు, ఆ విధమైనటువంటి కష్టాలు పడినటువంటి వారు ప్రజల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకొని ఏదో విధంగా వారికి ఏర్పాట్లు చేస్తారన్నమాట. మరి ఆ నదులను దాటడానికి పడవలు ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, స్టీమర్లు ఉన్నాయి. మరి సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఏముంది సాధన? ఈ సాగరాన్ని, ఈ సముద్రాన్ని ఎలా దాటదు అంటే అపార సంసార సముద్ర మధ్యే
సమ్మజ్జతో మే శరణం కిమస్తి. గురో కృపాళో కృపయావదైతత్. ఈ అపార సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్న నాకు ఆధారం ఏంటి గురుదేవా అని శిష్యుడు గురుదేవుని ప్రార్థిస్తే గురుదేవులు ఏం చెప్తున్నారు? విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక. విశ్వేశ్వరుడు యొక్క పాదములు అనేటువంటి దీర్ఘమైన నౌకను ఆశ్రయించు నాయన. ఆ విశ్వనాథుని యొక్క చరణములను ఆశ్రయించు. అవే ఈ సంసార సాగరాన్ని దాటించటానికి దీర్ఘమైన పడవలు వాడలు అని చెప్తున్నారు. విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక. చిన్న చిన్న నౌక కాదు విశ్వేశ్వరుని చరణాలు చరణాల విందములు. కనుక ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది సంసార సాగరంను దాటడం సాధ్యం కాదు. భగవద్ అనుగ్రహం ఉండాలి. అలా అని కేవలం భగవంతుని మీద విడిచిపెట్టేసి పురుష ప్రయత్నం చేయకుండా సోమరతనంతో కూర్చోకూడదు. సోమరతనం కూడా పనికిరాదు, పురుష ప్రయత్నం కూడా చేయాలి. పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు, అప్పుడు మన పురుష ప్రయత్నం కూడా ముందుకు పోతూ ఉంటుంది. కనుక తేన మార్గేణ మర్త్యత్వం హిత్వా తేజోమయో భవ ఏన హత్వా రణే శత్రోన్ సర్వాన్ కామాన్ అవాప్ససి ఉక్త్వా భూమండలం చాంతే శివ సాయుధ్యమాప్ససి. ఈ సమస్త భూమండలం యొక్క భోగాలు అనుభవించి తరువాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందగలవు రావ అని అగస్త మహర్షుల వారు చెప్తూ ఉన్నారు. అయితే సూత మహర్షి ఈ సందర్భంలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే గురుదేవులు ఈ విధంగా విరజాదీక్షను గ్రహించాలి శ్రీరామ అంటే, మరి శ్రీరాముల యొక్క అనుమతి కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇంకెందుకమ్మా ఇంకెందుకు నాయన, ఇప్పుడు 70-75 వచ్చేసారు కదా, 75 అయిన తర్వాత వైరాగ్యం ఉన్నా లేకపోయినా సన్యాసం తీసుకోవాలి కాబట్టి మీరు సన్యాసం తీసుకొని ఆశ్రమంలోనే ఉండిపోండి. ఇప్పుడు రూములు కూడా కట్టేశారు, ఇక్కడే మీరు స్వయంగా వంట చేసుకుని ఓపిక ఉంటే చేసుకోండి, మీరు చేసుకుంటే మాకు కూడా కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి అని మేము చెప్పామనుకోండి, చెప్పినంత మాత్రం చేత సన్యాసులు అవుతారా? అయ్యో స్వామీజీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, మాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి, ఏమేమి ఉన్నాయండి, మా మనవడు వస్తాడు మా మనవరాలు వస్తుంది అంటారా? లేదు, చెప్పినంత మాత్రం చేస్తారు. మీరు కూడా అంగీకరించాలి కదా. గురుదేవులు ఇప్పుడు ఏదో సమాచారం వచ్చింది కదా, అమెరికాలో 65 దాటిన వాళ్ళు రాలిపోతున్నారు ఈ కరోనా వైరస్ ద్వారా చనిపోతున్నారు. చనిపోయినటువంటి వాళ్ళని ఎవరైనా సరే సన్యాసి అయిపోయాడు అంటారా? అంతా విడిచిపెట్టే పోయాడు, వాళ్ళని సన్యాసులు అన్నారు కదా. బ్రతికి ఉండగా త్యాగం చేస్తే వాళ్ళని సన్యాసులు అంటారు కదా, సర్వసంగ పరిత్యాగులు. ఎలా చెప్పినా సరే రెండు వైపులా అనుమతి ఉండాల. కొంతమంది శిష్యులు వస్తారు గురుదేవుల దగ్గర, స్వామీజీ మాకెవ్వరు లేరు మాకు సన్యాసం ఇచ్చేయండి, కానీ గురుదేవులకి యోగ్యుడు అనిపించాలి కదా. సన్యాసాన్ని తీసుకోవడానికి యోగ్యుడు అనిపిస్తేనే గురుదేవులు ఇస్తారు సన్యాస దీక్ష. మరి గురుదేవులు ఇస్తామంటే శిష్యుడు కూడా దానికి అంగీకరించాలి కదా, వైరాగ్యం ఉండాలిగా. ఇక్కడ అగస్త మహర్షులు వారు ఇస్తామన్నారు విరజాదీక్ష, మరి శ్రీరామచంద్రుడు కూడా అంగీకరించాలిగా. అందుచేత సూత మహర్షులు వారు చెప్తూ ఉన్నారు, అథ ప్రణమ్య రామస్తం దండవన్ మునిసత్తమం వాచ దుఃఖ నిర్ముక్త ప్రహృష్టేనాంతరాత్మన. గురువుగారు ఎప్పుడైతే ఆశీర్వదించారో అనుగ్రహించారో వెంటనే శ్రీరామచంద్రుడు దండవత్ ప్రణామం చేశాడు. దండవత్ ప్రణామం అంటే ఏమి? సాష్టాంగ నమస్కారము అని అర్థం. ఒక దుడ్డు కర్ర తీసుకొని ఇలా వేస్తే ఇలా చక్కగా పడిపోతుంది కదా దండవత్. ఈ భుజములు ఉరము శిరస్సు ఎంత మొణుకులు మోకాళ్ళు కాళ్ళన్నీ కూడా నేలకి ఆనాలి. పురుష శిరస దృష్ట్యా పద్భ్యాం కరాభ్యాం చెప్తారు కదా సాష్టాంగ నమస్కారం అని. అంతేకాకుండా నోటితో కూడా చెప్పాలి, దృష్టి కూడా గురుదేవుల పైన ఉంచాలి.
నమస్కారం స్వామీజీ అని. ఇంకోటి ఏమంటే, ప్రాచీన పద్ధతి శాస్త్రీయ పద్ధతి ఏమంటే ప్రవర ఉంటుంది. ప్రవర మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా అని చెప్పి విన్నారు ఎప్పుడైనా, భో శర్మాహం వర్మాహం గుప్తాహం ఇత్యాది. అంటే మళ్ళీ పేరు అడగవలసిన అవసరం ఉండదు, ఎవరి కుమారుడు, ఏ గోత్రము, ఏ ప్రవర, దాంట్లో వచ్చేస్తాయి అన్నీ కూడా. అది అందరికీ చెల్లుతుంది, కానీ ముఖ్యంగా బ్రాహ్మణులు తెలిసిన వాళ్ళైతే దాన్ని పాటిస్తూ ఉండేవారు. ఇప్పుడు పాటించడం చాలా తగ్గిపోయింది. సహజంగానే వచ్చి వాళ్ళకి కొంతమంది ఏమంటే బూట్లే విప్పకుండా భోజనం చేసేస్తున్నారు, కొంతమంది భోజనం ఆమ్లెట్లు తినేస్తున్నారు, ఆమ్లెట్ గుడ్లు అది శాకాహారం అనేసి. మరి ఇప్పటికి కూడా కొంతమంది మాత్రం ఆచార్యాన్ని పాటిస్తున్నారు. ఆ పాటించడంలో ఎంతో మేలు. మళ్ళీ అడగవలసిన అవసరం ఉండదు, నీ పేరేమి బాబు, ఏ ఊరు, ఏమి అడుగు, మీ నాన్న పేరేంటి, అడగవలసిన పని లేదన్నమాట. దండవత నమస్కారం చేసి దృష్టితో కూడా నమస్కారం వినయాన్ని ప్రదర్శించి నోటితో కూడా చెప్పాలి. ఉరస శిరస దృష్ట్యా పద్భ్యాం కరాభ్యాం ఇత్యాది. శ్రీరామచంద్రుల వారు ఈ విధంగా దండవత్ నమస్కారం చేశారు. కొంతమంది మనకి ఇక్కడ లేదు కానీ హిందీలో అంటారు, హిందీ వాళ్ళు అంటారు నమస్కారం, దండవాత్ స్వామీజీ మహారాజ్, దండవాత్ విన్నారా, దండవాత్ అంటారు. అంటే దండవత్ అంటే దండవం నమస్కారం చేస్తున్నాను అర్థం. కొంతమంది స్వామీజీ కోటి నమస్కారాలు, కోటి కోటి శతకోటి నమస్కారాలు అంటారు. ఒక నమస్కారానికి దిక్కు లేదు, ఒక నమస్కారానికి తల వంచడు, కోటి నమస్కారాలు చేయగలరా? ఎందుకు ఈ మాటలు, ఎందుకు గొడవ? కోటి శతకోటి నమస్కారం ఒకసారి చేసి చూడు, 108 నమస్కారాలు, 108 నమస్కారాలు చేస్తే తెలిసిపోతుంది అప్పుడు. కోటి నమస్కారాలు మాటల, ఏదో ఊరికనే మాటలు మాట్లాడటం, అలాంటి మాటలు భక్తిపూర్వకంగా ఒక్క నమస్కారం శాస్త్ర నమస్కారం చేస్తే చాలా. కనుక ప్రణమ్య రామస్తం దండవన్ మునిసత్తమం, మునిశ్రేష్ఠుడైన అగస్త మహర్షుల వారికి సాష్ట నమస్కారం చేసి అగస్త మహర్షులు వారు అంటున్నారు, ఇంకా నా హృదయంలో ఉన్నటువంటి దుఃఖము పోయినట్టే. ఉవాచ దుఃఖ నిర్ముక్త ప్రహృష్టైన అంతరాత్మన, హృదయం చాలా తేలికైపోతుంది. మనకి ఎవరైనా సహానుభూతి ప్రకటిస్తే ఏదైనా దుఃఖంలో ఉండేటప్పుడు, నేనున్నాను నీకెందుకు, నేనే ఉపాయం చెప్తానుగా అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? కొంత బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది, అనిపించదా? అలా శ్రీరామచంద్రుడు దుఃఖాన్ని విడిచిపెట్టేసి ప్రహృష్ట అంతరాత్మ, ప్రకృష్టేన హృష్ట, హృష్టమని సంతోషించాడు అనమాట. విశేషంగా సంతోషించి శ్రీరామచంద్రుడు వారు ఏమంటున్నారు, శ్రీరామ ఉవాచ, శ్రీరామచంద్రుడు వారు ఇలా అంటున్నారు, ఏమని, నేను కృతార్థుడనైపోయాను గురుదేవ, తమరు నాయందు అనుగ్రహం ఉంచి ఈ విధంగా దీక్ష నాకు ఇస్తామని అనటం వలన నా జన్మ ధన్యం అయిపోయింది, నా కోరికలన్నీ ఫలిస్తాయి అని అంటూ శ్రీరామచంద్రుల వారు అంటున్నారు, కృతార్థోహం మునేర్జాతో వాంఛితార్థో మమాగత, నేను కృతార్థుని అయిపోయాను. ఎందుచేత? తమరు సామాన్యులు కాదు, సముద్రాన్ని కూడా అగస్త మహర్షుల వారు ఆచమనంలో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పి త్రాగేశారు. అటువంటి గురుదేవులు నా మీద నా పైన అనుగ్రహిస్తే ఇంకా నాకు పొందరానిదంటూ ఏముంటుంది, సమస్త కోరికలు తీరినట్టే. కృతార్థోమునేర్జాతో వాంఛితార్థో మమాగత, పీతాంబుది ప్రసన్నస్థం యది మే కిము దుర్లభం, అతస్థం విరజాం దీక్షాం బ్రూహి మే మునిసత్తమ. ముందేమో విరజాదీక్ష గ్రహించి తీసుకొని ఆ విధంగా అనుష్ఠానం చేయాలి, తపస్సు చేయాలని గురుదేవులు చెప్పారు.
అదేవిధంగా శిష్యుడు కూడా యోగ్యుడైన శిష్యుడు కనుక వినమ్రతతో శ్రీరామచంద్రుల వారు కూడా అంగీకారం తెలియజేశారు. తెలియజేసిన తరువాత అగస్త్య మహర్షుల వారు శుక్లపక్షంలో చతుర్దశి తిథిలో అష్టమి తిథిలో విశేషంగా ఏకాదశిలో కానీ సోమవారం కానీ ఆర్ద్ర నక్షత్రంలో కానీ ఇది ఆరంభించాలి అని చెప్తూ ఉన్నారు. అగస్త్య ఉవాచ శుక్లపక్షే చతుర్దశ్యాం అష్టమ్యాం వా విశేషతః ఏకాదశ్యాం సోమవారే ఆర్ద్రాయాం వా సమారభేత్. ఈ విరజాదీక్ష ఈ వ్రతము శుక్లపక్షంలో ప్రారంభించాలి, చతుర్దశి తిథి కానీ లేదు అష్టమి తిథిలో కానీ ప్రారంభించాలి, ఏకాదశి తిథి అయినా పర్వాలేదు, సోమవారం అయితే ఇంకా మంచిది, ఆర్ద్ర నక్షత్రం అయితే ఇంకా మంచిది, ఆర్ద్ర నక్షత్రంతో కూడి. మరి ఏ దేవతను గురించి దీక్ష ఈ తపస్సు అంటే ఏ దేవతను వాయుదేవుడు స్తుతిస్తూ ఉంటాడో, ఏ దేవతను సూత్రాత్మ సమస్త దేవతలు కూడా స్తుతిస్తూ ఉంటారు, అటువంటి పరమేశ్వరుణ్ణి శాశ్వతుడైన పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి. యం వాయుమాహుర్ రుద్రం, రుద్రుడు అనేటువంటి పేరు కూడా ఎవరికైతే ఉందో శాశ్వతమైన పరమేశ్వరుడు పరమశ్చాసో ఈశ్వర పరమేశ్వర శ్రేష్టమైనటువంటి అద్భుతమైన దివ్యమైన సర్వజ్ఞ సర్వేశ్వర స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ధ్యానించి పరాత్పరం పరంచాహు పరాత్పర తరం శివం, శివస్వరూపుడు మంగళస్వరూపుడు పరుడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ కంటే హిరణ్య గర్భుని కంటే కూడా గొప్ప వాడైనటువంటి పరాత్పరుడు, ఏదైతే సమస్త తత్వంలో పరతత్వము అటువంటి పరాత్పర స్వరూపుడైనటువంటి శివతత్వాన్ని ధ్యానం చేయాలి. ఆ శివతత్వమే బ్రహ్మణో జనకం విష్ణోర్వహ్నేర్వాయో సదాశివం. ఈ సదాశివుడు సదా ఎల్లప్పుడూ శివస్వరూపుడు, ఆ బ్రహ్మదేవునికి కూడా విష్ణుదేవునికి కూడా జనకుడు, వాయుదేవుని కూడా ఎవరైతే జనకుడో అటువంటి సదాశివుణ్ణి ధ్యానించాలి. ధ్యాత్వా అగ్నినా అవసథ్యాగ్నిం శోధ్యజ పృథక్ పృథక్. విడివిడిగా అనేక అగ్నుల ద్వారా శోధన చేయాలి. శోధన మన శరీరంలో ప్రతి అంగ ప్రత్యంగాలలో దేవతలను ఆహ్వానం చేసుకోవాలి. ఏదైనా మంత్రం చేస్తే మనం ఏం చేస్తాం? అంగన్యాసము చేస్తామా, కరణ్యాసం చేస్తాం, అంగుష్టాభ్యాన్ నమః తజనీభ్యాన్ నమః మధ్యమాభ్యాన్ నమః చెప్తుంటారు కదా. అలా చేసేటప్పుడు అంగ ప్రత్యంగాలలో దేవతల్ని ఆహ్వానం చేస్తాం. అంతకుముందు సామాన్యంగా మలమూత్రములతో నిండినటువంటి ఈ శరీరము ఈ ఆవాహనం చేసిన తర్వాత ఈ ఆహ్వానం తర్వాత దేవతాహ్వానం చేసిన తర్వాత ఇప్పుడు మనం గంట వాయిస్తాం కదా, గంట వాయించితే ఏమంటాం అప్పుడు ఒక శ్లోకం ఉంటుందన్నమాట, ఆగమార్థంతో దేవానా గమనార్థంతో రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. గంట వాయించాలి, దేవతలను పూజించే ముందు ఏం చేయాలి? ఆ గంట వాయించేటప్పుడు ఆ గంటలో నుండి ఓం ధ్వని వచ్చే గంట ఉండాలి, అది కంచు గంటగా ఉంటుంది. ఓం చాలాసేపు మంచి గంట అయితే చూడండి, చాలాసేపు ఓంకార ధ్వని వస్తుంది. ఆ ధ్వని ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం కూడా దుష్టశక్తులు రావు. పూజ ప్రారంభించేటప్పుడు మరి కొంతమంది సోమరిపోతులు ఏం చేస్తారు? సోమరితనం స్టీలు గ్లాసులో స్టీలు చెంచా పెట్టి స్టీలు స్పూన్ పెట్టి ఆ టిక్కో 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 టిక్కు కొడతారు, సోమరితనం. దానివల్ల దరిద్రం వచ్చింది, శని వచ్చి పడుతుంది. కంచు శబ్దం వలన
ఎంత దివ్యమైన శక్తి పెరుగుతుందో, ఈ స్టీల్ గ్లాసు స్టీల్ స్పూన్తో కొడతారు కదా టిక్కు 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 టిక్కు, దీనివలన అనేక దుష్ట శక్తులు వస్తాయి. ఇనుము కదా, ఇనుము స్టీల్ ఏంటి, ఇనుము, ఇనుము శబ్దం అన్నటువంటిది శనిదేవుడికి చాలా ఇష్టం. కనుక ఇనుము ఆభరణాలు చేయించుకుంటారా, బంగారు ఆభరణాలు చేయించుకుంటారు కానీ ఇనుము ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి, బంగారం ఎక్కడ ధరించాలో అక్కడ ధరించాలి, వాడుకోవాలి కదా. అట్లాగే గంట మాత్రము ఇనుముతో కొట్టదు, ఇనుముతో కొట్టు. సరే ఇప్పుడు కొన్ని భోజనానికి కానీ లేదంటే ఈ బడి పిల్లలకు కానీ గంట కొడతారు, అది వేరు. కానీ ఇళ్లల్లో అసలు కొన్ని ఆశ్రమాల్లో కొన్ని బళ్ళల్లో కూడా మంచి గంట పెడతారు అన్నమాట. అది విలువైంది కాబట్టి ఎవరు ఎత్తుకుపోతారో ఇట్లా చేస్తారు, కానీ మంచి గంట పెట్టుకోవాలి. ఆ విధంగా ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం, ఈ రాక్షసులకు పోవడానికి దేవతలు రావటానికి ఈ ఆహ్వానం అన్నమాట, గంట వాయించాలి. అదేవిధంగా శంఖధ్వని చెయ్యాలి, శంఖం పూరించాలన్నమాట. ఆ శంఖధ్వని వలన అనేక బ్యాక్టీరియా చనిపోతాయి. శంఖధ్వని వలన మనకి రోగాలు తెచ్చేటువంటి బ్యాక్టీరియా చాలా పోతాయి. ఇప్పుడు మనం హారతి ఇస్తాం చూడండి, హారతి హారతి ఆ హారతి కర్పూరం యొక్క పొగ వలన కూడా అనేక బ్యాక్టీరియా పోయి ఆ వాయువు శుద్ధం అవుతుంది, వాయువు శుద్ధం. ఇప్పుడు ఈ కరోనా అనేటువంటి వైరస్ని గురించి కూడా చెప్తూ ఉన్నారు. మనం తినే కర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం ఏమంటారు మన తీర్థంలో, ఆ కర్పూరాన్ని నీటిలో కలిపి రోజుకి 4-5 సార్లు తులసి కూడా కలుపుకొని త్రాగితే కూడా మంచిది. అదేవిధంగా కర్పూరం వేసి హారతి ఇవ్వాలి. చాలామంది ఈ కలర్స్ అంతా కూడా నల్లగైపోతాయి అనేటువంటి తెలిసి తెలియనటువంటి అమాయకులు, లేదంటే కొద్దిగా లోభత్వం చేత ఈ కర్పూరం వేస్తే ఆ పొగకి ఎంత నల్లగైపోతాయి గోడలు ఇవన్నీ చెప్పి కర్పూరం లేకుండా దీపం చూపించి కర్పూర నీరాజనం సమర్పయామి అంటారు. అది ఎంత పొరపాటు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిపోయిందా లేదా? మీరు చూపించేది దీపం, ఆ చెప్పేదేంటి కర్పూర నీరాజనం సమర్పయామి, అబద్ధమైందా లేదా? దేవుడు ముందే అబద్ధం చేస్తారు ఆడుతున్నారు. చూపించేదేమో దానికి వేరే ఉంది కదా, దీపం దర్శయామి, దీపం దర్శయం ఉందా లేదా? ధూపమాఘ్రాపయామి, ధూపము చూపించేటప్పుడు ధూపం, దీపం చూపించేటప్పుడు దీపం, దీపం వేరు ధూపం వేరు. హారతి ఇచ్చేటప్పుడు హారతి ఇవ్వాలి. ఒకవేళ మీకు ఒత్తి వేసి నూనె వేసినా కర్పూరం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది అసలు కర్పూరమే పెట్టరు, కర్పూరం ఉండాలి. లేదంటే మీరు భగవంతుని ముందే అబద్ధం ఆడినట్టు, అసత్యం ఆడినట్టు అన్నమాట. చూపించేది దీపము, చెప్పేదేమో కర్పూర హారతి. భగవంతుడికి ఆ మాత్రం తెలియదా, ఈ భక్తుడి భక్తురాలు నాకు దీపం చూపిస్తూ ఉందా, నూనె దీపం చూపిస్తూ ఉందా, నెయ్యి దీపం చూపిస్తూ ఉందా, లేకపోతే కర్పూర హారతి ఇస్తూ ఉందా, భగవంతుడికి ఆ మాత్రం కూడా బుద్ధి లేదా, ఆ మాత్రం తెలుసుకోడా భగవంతుడు? భగవంతుడు అంత తెలివి తక్కువగా, భక్తులే కాదు పురోహితులు చాలామంది తో అలా చేయకూడదు. కర్పూరం, ఆ కర్పూరం వల్ల మన ఋషీశ్వరులు ఎంతో సైంటిఫిక్ రీజన్గా పరిశోధన చేసి పెట్టారు పద్ధతి. ఆ కర్పూర హారతి వలన కొన్ని మీటర్ల దూరం వరకు ఆ వాయువు శుద్ధం అవుతుంది, వాయువు శుద్ధానికి చాలా ఉపయోగపడుతుంది. ఇటు చరణామృతంలో కర్పూరం ఉండాలి, అట్లా హారతిలో కర్పూరం ఉండాలి. ఆ చరణామృతంలో తులసి ఉండాలి, తులసి జాజిపత్రి ఇవి ఉన్నాయి కదా, 6 చెప్పుకున్నాం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా వాడుకోవాలి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. పంచభూతాన్ని సంయమ్య ధ్యాత్వ గుణ విధిక్రమాత్, పంచభూతములను సంయమించుకోవాలి, సంయమనం చేయాలి. పంచభూతాలను ఎలా సంయమనం చేయాలి, మనం ఏ భూతాన్ని ఎలా
వాడుకోవాలి. మన శరీరంలో పంచభూత స్థానాలు ఉన్నాయి, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? మన శరీరంలో మట్టి ఉందా లేదా? మట్టి ఎక్కడుందండి? మేము అంత స్మార్ట్, మేము అసలు మట్టిని రానివ్వం, ఎప్పటికప్పుడు స్నానం చేసేస్తాం, కడిగేస్తాం అనుకోవచ్చు, కానీ మట్టి కూడా శరీరంలో ఉంది. జలం ఉందా లేదా? నీళ్ళు ఉంది. నీళ్ళు లేకపోతే రక్త ప్రసరణ జరగదు. మరి పృథివీ ఉంది కాబట్టి పృథివీ అవసరం అవుతుంది కూర్చోడానికి. పృథివీ ఉంది కాబట్టి ఆకర్షణ శక్తి. పృథివీ ఆఫ్ తేజ్, మన శరీరంలో అగ్ని ఉందా లేదా? అగ్ని ఉంది, అందుకని పట్టుకుంటే తెలుస్తుంది కదా వేడి. అగ్ని ఉంది, మరి అగ్ని ఉంటే కాల్చేయాలిగా. కట్టెలో కూడా అగ్ని ఉందా లేదా? కర్రల్లో, కట్టెలో కూడా అగ్ని ఉంది కానీ కాల్చేస్తుందా? కర్రలో ఉన్న అగ్ని కాల్చదు. అలా మన శరీరంలో అగ్ని ఉంది, అగ్ని ఉంటే కాలిపోవాలిగా. మన శరీరంలోనే అగ్ని ఉంటే మరి శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత వేరే మాచస్కి జరో ఆవశ్యకత ఏమిటి? మన శరీరంలో ఉంది కదా అగ్ని తత్వం ఉంది కదా, మళ్ళీ శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత దహన సంస్కారానికి అగ్గిపెట్టి అవసరం ఏమొచ్చింది? శరీరంలో ఉంది కదా అగ్ని, అంటే ఈ సామాన్యమైన అగ్ని దహించదు, అది విశిష్టమైనటువంటిది ఒకటి కావాలి. అదేవిధంగా శరీరంలో మట్టి ఉంది, మన శరీరంలోనే మట్టి ఉంది కదా, మళ్ళీ ఎందుకు మట్టి తినటం? ఆ శ్రీకృష్ణుడే తిన్నాడు కదా, శ్రీకృష్ణుడే మట్టి. మన్ను తిన్నావని నీ అన్నలు చెప్పగా విన్నా, కన్నవాళ్ళ కన్న నీవెంతో ఘనుడవన్నా, ఎంతో ఘనుడవన్నా. వెన్న ఒక గిన్నెలో జున్ను ఒక గిన్నెలో, పాలు వెన్నలున్నాయిర పంచదార వన్నెలో. ఓహోహో, శ్రీకృష్ణుడి పైన ఒక భజన ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట. మన్ను తిన్నాడు మా అమ్మ, అమ్మమ్మ యశోదమ్మ దగ్గరికి బలరాముడు, మిగతా స్నేహితులు పరిగెత్తి చెప్తారు శ్రీకృష్ణుడు కన్నయ్య మన్ను తిన్నాడు అని. మన్ను తిన్నావని నీ అన్నలు చెప్పగా విన్నా, కన్నవాళ్ళ కన్న నీవెంతో కనుడవన్న. కన్నవారు వసుదేవం, వసుదేవుడికి నమస్కరిస్తారా, వాసుదేవుడికి నమస్కరిస్తారా? ప్రజలు ఎక్కువ మంది, చాలామంది తండ్రి అయినటువంటి వసుదేవుడికి నమస్కరిస్తారా, కుమారుడైన వాసుదేవుడికి నమస్కరిస్తారా? వాసుదేవం నమస్కృత్య, వాసుదేవుడికి నమస్కరిస్తారు వసుదేవుడికి కదా. కనుక తండ్రికి నమస్కారం చేయాలి కదా, తండ్రిని పూజించాలి కదా. అంటే అక్కడ పెద్ద వయస్సు, తండ్రి, కుమారుడు, పెద్ద చిన్న ఇది ప్రధానం కాదు. గుణ పూజాస్థానం, గుణముల పూజ స్థానం. మంచి గుణములు ఉన్నవా లేవా, దేనికి పూజించాలి, దేనికి పూజలు, దేనికి గౌరవించాలి? వయస్సున, వయస్సున, లింగమున, ఆకారాన్న. గుణ పూజాస్థానం నాతో లింగం నచ వయ, ఇది పురుషుడని కానీ స్త్రీ అని కానీ, లేదు ధనవంతులని కానీ పేదవాళ్ళని కానీ, ఫలానా జాతి అని కానీ, ఈ జాతి అని కానీ, ఈ దేశవాడని కానీ పూజకు అర్హుడు కాడు. గుణములు లేనివాడు పూజింపదగినటువంటివి ఏవి? గుణములు, సద్గుణములు, సద్గుణములు. గుణ పూజాస్థానం నతు లింగం, ఆ స్త్రీయా పురుషుడా చూడకూడదు. అదేవిధంగా ఏ దేశం వాడు, ఏ ప్రాంతం వాడని కూడా చూడకూడదు, ఏ జాతి వాడని చూడకూడదు అనమాట. గుణములు పూజనీయం, పూజాస్థానం. భక్త సిరియాడ్, చూసారా భక్త సిరియాడ్, ఆ పరమశివుని పూజలో ఆయనకు ఒక నియమం ఉండేదండి. అతిథికి భోజనం పెట్టనది నేను భోజనం చెయ్యను, భక్త సిరియాడ్. ఆఖరికి ఎన్ని కష్టాలు, ఎన్ని పరీక్షలు, ద పరమశివుడు ఒక అతిథిగా వచ్చి నాకు ఒక నియమం ఉంది,
అని ఆ నియమం ప్రకారంగా భోజనం పెడితే నేను భోంచేస్తానంటే మీ నియమం ప్రకారంగా పెడతాను. ఏం భోజనము, నేను ఏ జంతువుని చంపకుండా మాంసాహారం కావాలి, మేము కాపాలికులం. చంపకుండా ఎలా వస్తుంది మరి? అయితే నా శరీరంలోందే ఇస్తానంటాడు భక్త శరీరం. నీ శరీరంలో తీసుకుంటే నాకు దోషం వస్తుంది. మరి భార్య ఇస్తానంటే అది తల్లి స్వరూపము, స్త్రీమూర్తి, అది నాకు దోషం అంటాడు. మరి ఇంకేమంటే ఒక అబ్బాయి, అబ్బాయిని చంపేసి మాంసం చేసి పెడతాడు, కూర చేసి పెడతాడు, అది కూడా ఆ తలకాయని భద్రంగా ఉంచుకుంటానంట. మళ్ళీ ఆయన అంటాడు, ఇది ఏ భాగాన్ని వండి పెట్టారు అంటే శరీరం. ఎంత కఠినంగా వాళ్ళ హృదయాల్ని రాయి చేసుకొని తన సొంత కుమారుని చంపి వండటం అంటే సామాన్యమా? ఎంత భక్తి తన్మయత్వం, ఎంత ధర్మ బద్ధత అతిథికి భోజనం పెట్టాలని. ఆఖరికి ఆ తలకాయ దంచి వేయించి పెడితే భోజనం చేస్తాను. అంత దారుణం. ఈ రోజుల్లో అంత నియమాల్ని పాటిస్తామా? సొంత కుమారుని చంపడం ఏంటి? మళ్ళీ ఆ తల్లిదండ్రులు, ఎటువంటి తల్లిదండ్రులు ఆ కుమారుడు యొక్క తల దంచి చేసి మళ్ళీ భోజనం పెడతారు అతిథికి, అతిథి పూజ. ఒక నియమం తీసుకున్నాడు ఆయన, నియమాన్ని పెట్టు. ఆ తరువాత ఆ వచ్చినటువంటి అతిథి ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడే, సాక్షాత్ పరమేశ్వరుడు. మళ్ళీ పిలవమంటాడు వచ్చి. కాబట్టి భక్తులకు అనేక పరీక్షలు పెడతాడు భగవంతుడు. అనేక పరీక్షలు నెగ్గినటువంటి వారే ప్రపంచంలో ఈనాటికి మనగలుగుతూ ఉన్నారు. మనం అందరం స్మరించుకుంటున్నాం. సత్య హరిశ్చంద్రుడు కావచ్చు, భక్త శ్రీయాలు కావచ్చు, కనకదాస్ గారు కావచ్చు, చాలామంది. కనుక ఈ శరీరంలో అగ్ని ఉంది, మట్టి ఉంది, జలము ఉంది, తేజస్సు ఉంది, అగ్ని ఉంది. వాయువు ఉందా లేదా? వాయువు, గాలి ఉందా? మరి గాలి శరీరంలో ఉంటే ఇప్పుడు ఏమంటున్నారు కదా, ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, కరోనా వస్తే అంటున్నారు కదా. ఉండనే ఉంది కదా లోపల, మళ్ళీ బయట నుంచి ఎందుకు తీసుకోవడం? సరిపోలేకపోతే మన సైకిల్కి కొట్టిన గాలి కొట్టేది ఉంటుంది కదా, దాన్ని పెట్టి గాలి కొట్టే సరిపోలే. సైకిల్ టైర్కి గాలి కొట్టేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? పంపు, గాలి పంపు. అలా పెట్టి కొట్టేసి అయిపోతుందిగా. చాలామంది అంటారు గాలి వచ్చేది పోయేది గాలి అంటారు. కానీ సామాన్య వాయువు వేరు, ప్రాణవాయువు వేరు. బ్రహ్మసూత్రాల్లో దీని గురించి చింతన జరిగింది. సామాన్య వాయువు వేరు, ఈ ప్రాణరూపంలో ఉన్నటువంటి వాయువు వేరు. సామాన్య వాయువు అయితే మనం అక్కడికి వెళ్ళి కొద్ది గాలి కొట్టించుకుంటే అయిపోలే, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం, ఆ సిలిండర్ ఎందుకు? గాలి అంతటా ఉంది కదా, అంతటా ఉండే గాలి సరిపోతుంది. మళ్ళీ గాలి ఎందుకు కొట్టించడం? అంతటా ఉన్నప్పటికి కూడా అదే అంటారు చాలామంది, అంతటా ఉన్నాడు కదా భగవంతుడు, మళ్ళీ మందిరానికి ఎందుకు వెళ్ళటం, అక్కడికి ఎందుకు నమస్కారం చేయటం అంటారు కదా. అంతటా ఉంది గాలి, అంతటా గాలి ఉన్నా సరే నీవు శ్వాస నిశ్వాసలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నావు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన ఏదో పైప్ పెడతారు బ్రతికించడానికి. వెళ్తున్నాం కదా. కాబట్టి అంతటా ఉన్నప్పటికి కూడా నీరు కావాలి, గాలి కావాలి మనకి, అదేవిధంగా ఆకాశం కూడా కావాలి. శరీరంలో ఆకాశం ఉందా లేదా? ఉంది. ఆకాశం ఉన్నప్పటికి కూడా మన శరీరం లోపల ఎంత ఉండాలో అంత ఆకాశం లేకపోతే అప్పుడు అంటారు కొద్దిగా ఖాళీ చేయి, లోపల ఉన్నటువంటిది మసాలా ఎక్కువైపోయింది, ఆ బర్గరు ఈ పిజ్జా ఇవన్నీ తిని 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 లోపల స్టాక్ ఎక్కువైపోయింది, కొద్దిగా ఖాళీ చేయి, ఆకాశం ఎక్కువ ఉండాలి, ఆకాశం ఉండాలి.
సగభాగం ఖాళీగా ఉండాలి. కనుక ఈ పృథివ్య తేజవాయు ఆకాశములైనటువంటి పంచభూతములు, ఈ పంచభూతములకి గుణములు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. ఆకాశానికి గుణము శబ్దం, శబ్దగుణకమాకాశం అంటారు. ఎక్కడ ఆకాశం ఉందో అక్కడ శబ్దం జరుగుతూ ఉందనుకోండి, శబ్దము మనకు వినబడుతూ ఉందంటే అక్కడ ఆకాశం తప్పనిసరిగా ఉండే ఉంటుంది. ఆకాశం లేని స్థలం అంటూ ఎక్కడా లేదు. శబ్దగుణకం ఆకాశం. ఇప్పుడు మనం శబ్దం వస్తూ ఉందంటే ఆకాశం, ఈ నోరు ఈ విధంగా కదులుతూ ఉందంటే మధ్యలో ఆకాశం ఉంటేనే కదలగలదు. ఆకాశం లేని స్థలం అంటూ ఎక్కడ లేదు. ఆ దాని యొక్క గుణం ఏమిటి? శబ్దం. ఆకాశాద్వాయు ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, ఆకాశము నుండి వాయువు ఉత్పన్నమే. ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. శబ్దము, ఆ శబ్దము నుండి వాయువు యొక్క గుణము స్పర్శ. ఆకాశం, ఆకాశంలో ఒక గుణం ఉంది శబ్దం. ఆకాశం నుండి వచ్చినటువంటి వాయువులో రెండు గుణాలు, తన గుణము స్పర్శ, తన కారణమైనటువంటి ఆకాశం యొక్క గుణము శబ్దం, శబ్దము స్పర్శ, రెండు గుణాలు వచ్చేస్తాయి కదా. మరి ఆకాశాద్వాయు వాయువరగ్ని, అగ్ని వచ్చింది. అగ్ని వచ్చేసరికి ఎన్ని గుణాలు వచ్చేసాయి? శబ్ద స్పర్శ రూపం వచ్చేస్తుంది. రూపం అన్నటువంటిది అగ్ని యొక్క గుణం, మూడు గుణాలు వచ్చేస్తాయి కదా. ఆ తర్వాత జలం, ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాపహ. ఆపహ, ఆపహ అంటే జలం. జలం యొక్క గుణం ఏమిటి? రుచి. రుచి, జలం ఉంటేనే రుచి. కాబట్టి శబ్ద స్పర్శ రూప రస, రసం ఈ జలం యొక్క గుణం. కాబట్టి జలంలో ఎన్ని గుణాలు వచ్చాయి? నాలుగు గుణాలు వచ్చాయి. మరి జలము నుంచి ఉత్పన్నమైనటువంటిది పృథివీ, నీళ్ళ నుంచి. అయితే పృథివీతత్వంలో, పృథివీతత్వానికి సహజమైన తన గుణం ఏమిటి? గంధం, సుగంధమైన దుర్గంధమైన. మరి కారణముల యొక్క గుణాలు వస్తూ ఉన్నాయి కదా, పూర్వకారణాలు. ఆ శబ్ద స్పర్శ రూప రస, ఈ దీంట్లో ఉండేది గంధం. మొత్తం ఐదు గుణాలు, ఐదు గుణాలు పృథ్వీలో ఉంటాయి, భూమిలో ఐదు గుణాలు ఉంటాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ ఐదు గుణాలు పృథ్వీలో ఉంటాయి, భూమిలో ఉంటాయి. వీటిని మళ్ళీ మనం అనులోమ విలోమ ప్రక్రియ అంటారు. అనులోమ విలోమ ప్రక్రియ. పృథ్వీ నుంచి మళ్ళీ మనం అలా శోధన చేసుకుంటూ పృథ్వీ జలంలో కలిసిపోతుంది. గంధం పృథివీలో, పృథివీ జలంలో. ఆ పృథివీ జలంలో కలిసిపోతే జలం అన్నటువంటిది దేంట్లో కలుస్తుంది? మళ్ళీ దానికి కారణమైనటువంటి తేజస్సులో కలిసిపోతుంది. ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉండేటప్పుడు ఆ పొయ్యి మీద కొన్ని నీళ్లు పెడతారనుకోండి, నీళ్లు పెట్టి మంట పెట్టేసి మర్చిపోయారు, ఏమవుతాయి? నీళ్లు ఆవిరైపోతాయి కదా. నీళ్ళు అన్నటువంటిది దేంట్లో కలిసిపోయాయి? అయిలో కలిసిపోయాయి. కాబట్టి పృథివీ అన్నటువంటిది జలంలో, జలం అన్నటువంటిది తేజస్సులో, తేజస్సు అన్నటువంటిది వాయువులో తన గుణంతో సహా, గుణంతో సహా దాంట్లో కలిసిపోయాయి. అట్లా విలోమం ఏ విధంగా, ఏ పద్ధతిగా అయితే విస్తారం అయిందో ఆ విధంగా లీనమైపోతుంది. దీని యొక్క వాస్తవికత తెలుసుకోవాలి. ఈ విధంగా మన శరీరం కూడా స్థూలము నుంచి సూక్ష్మం వరకు పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, ఆకాశం వెళ్ళి ఆత్మలో కలుసు. ఏ పద్ధతులు అయితే తైత్తిరీ ఉపనిషత్తులో చెప్పిన పద్ధతి ప్రకారంగా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాపహ్య పృథివీ పృథివ్యాం ఔషధయ ఔషధిభ్యో అన్నం అన్నాత్ పురుష క్రమం చెప్పారు కదా.
ఇట్లా మళ్ళీ విలీనం చేసేటప్పుడు, విలోమం చేసినప్పుడు, ఈ లీనమైనప్పుడు ఈ విధంగా కలిసిపోతుంది. మే ఉండేది ఒక్కటే. ఈ పంచభూతముల యొక్క శోధన చెయ్యాలి, పంచభూతముల యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవాలి చింతన ద్వారా. కనుక ఈ విధంగా ధ్యానిస్తూ ఇంకా ఏం చేయాలి అన్నటువంటిది మనం రేపు కూడా చింతన చేసుకుందాం. మెల్లమెల్లగా అదే చెప్తూ ఉన్నారు 21వ శ్లోకంలో, ధ్యాత్వాగ్నినా అవసత్యాగ్నిమిషోధ్య చ పృథక్ పృథక్ పంచభూతాన్ని సంయమ్య ధ్యాత్వా గుణ విధిక్రమాత్. 21వ శ్లోకం, 3వ అధ్యాయం, 21వ శ్లోకం. కనుక ఈ విధంగా మనం నిరంతరం చింతన చేసుకుంటూ, నేను ఈ పంచభూతములు నేను కాదు, పంచకోశములు నేను కాదు, ఈ 3 శరీరములు నేను కాదు, వీటికి సాక్ష్యస్వరూపుడను, ఏనేక్షతే శృణోతీదం జిగ్రతి వ్యాకరోతి చ స్వాద్వ స్వాదు విజానాతి తద్ బ్రహ్మాద్వయమస్మ్యహం. దేనివల్ల మనం చూడగలుగుతున్నామో, నడవగలుగుతున్నామో, తినగలుగుతూ ఉన్నాము, రుచి చూడగలుగుతూ ఉన్నాము, అది నేను, ఆ స్వరూపము అంతటా నిండి ఉంది, అది నేను అని తెలుసుకుంటేనే జీవన్ముక్తి. లేకపోతే ఈ బాహ్యమైనటువంటి ఎంత తెలిసినా, జ్ఞానం ఎంత దూరం పోయినా, ఎన్ని తెలుసుకున్నా సరే, ఈ జన్మరాహిత్యం అన్నటువంటిది మనకి లభించదు. కనుక ఆత్మజ్ఞానం వలన, బ్రహ్మజ్ఞానం వలన మాత్రమే జన్మరాహిత్యం. అటువంటి జన్మరాహిత్యం పొందటానికి ముందు బ్రతికుండగానే జీవన్ముక్తి అవస్థను పొంది తీరాలి. దానికోసమే ఈ సత్సంగాలు, భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఈ విధంగా మనం చింతన చేసుకుంటూ జీవితంలో తరింపజేసుకుంటాం గాక. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ.